हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल नेनु अनुराधनु मैं रेसीपी वच्चे गोधुम पिंडि तो पोकंडलु तैयार चेसुकुंटुन्नामंडि चाला टेस्ट उंटे चाला ईजीगा तक्कुव टाइम लो पोकंडल्नि मनं तैयार चेसुकोवच्चु मरि इप्पुडु एला तैयार चेयालो चूसेद्दां नेनु इक्कड ओक कप्पु गोधुम पिंडिनि तीसुकुन्नानंडि ई पिंडि गोधुम पिंडि अलागे कप्पुलो सगं बेल्लं तुरुमु వీటిని తయారు చేయడానికి ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఒక కప్పు బెల్లం తురుమిని గిన్నెలోకి వేసుకోవాలి ఈ కప్పులో సగం వాటర్ ని గిన్నెలోకి వేసుకోవాలి వాటర్ కూడా వేసి ఇలా గరిటతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పాకం రెడీ చేసుకోవాలి ఈ పాకం రెడీ అయ్యే లోపల పక్కనే ఒక కళాయి పెట్టుకోండి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఏనే వేసుకోవచ్చండి నెయ్యి ఏనే వేసుకోవచ్చు ఒక కొద్దిగా 3-4 స్పూన్లు నువ్వుల్ని కళాయిలో వేసుకోండి ఫ్రై చేసుకోవాలి ఇలాగ చిటపటలాడుతున్నప్పుడు ఫ్రై అయినట్లు స్టవ్ ఆఫ్ చేసుకోండి కళాయిని పక్కన పెట్టుకోండి పాకం రెడీ అయిందో లేదో పాకంని గరిటెలో కొద్దిగా తీసుకోండి వేళ్ళతో ఇలాగ చెక్ చేసుకోవాలి వేళ్ళ మధ్యన ఇలాగ కొద్దిగా జిగురుగా వస్తే సరిపోతుందండి పాకం అనేది మరి గట్టిగా ఉండకూడదు పాకం అనేది ఇలా తీగలాగా వస్తే సరిపోతుంది ఫ్రై చేసుకున్న నువ్వుల్ని సగం పాకంలో వేసుకోండి సగం పక్కన పెట్టుకోవాలి స్లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి గోధుమ పిండిని పాకంలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ పాకంలో పిండి ఉడికితే పోకుండలనేవి చాలా రోజుల వరకు నిలువుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలాగా పిండంతా పాకంలో కలిసేలాగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ గిన్నెని పక్కకు పెట్టుకోవాలి నేను ఇలాచి పౌడర్ పాకంలో వేయటం మర్చిపోయానండి అందుగురించి ఇప్పుడు వేసాను ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండి చల్లారిన తర్వాత ఇలా చేతితో కలుపుకోవాలి ఈ పిండి అనేది వేడి చల్లారిన తర్వాతే మనము కలుపుకోగలుగుతామండి ఈ పిండి ఇలాగా స్మూత్ గా చేసుకోండి పక్కన పెట్టుకోండి ఉండలు తయారు చేయడానికి బౌల్ లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి చేతిని ఇలాగా ఆయిల్ లో తడుపుకోండి పిండిని ఇలాగా కొద్దిగా చేతితో తీసుకోవాలి ఇలా చేతిలోకి తీసుకుంటే మనకి జిగురు అనేది అంటుకోదండి పిండి అనేది చేతికి అంటుకోదు ఆయిల్ రాసుకోవడం వల్ల చేతికి పక్కన పెట్టుకున్న నువ్వుల్లోకి పిండిని పిండి ముద్దని ఇలా పెట్టి చక్కగా రోల్ కింద చుట్టుకోవాలి ఇలా రోల్ కింద చుట్టితే పోకుండకి చక్కగా నువ్వులు అనేవి చక్కగా అంటుకుంటాయి ఆయిల్ వేయగానే వెంటనే నువ్వులు అనేవి ఊడు రావండి ఇలా చేతిలో నువ్వులు కూడా వేసుకుండి ఉండల్ని తయారు చేసుకోవచ్చు ఇలాగే పిండి అంతా పోకండలు తయారు చేసుకోవాలి మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ లో పోకండలు తయారు చేసుకోవచ్చు ఇలా పోకండల్ని తయారు చేసుకుండి ప్లేట్ లోకి పెట్టుకోండి ఈ పోకండలు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ ని కళాయిలో వేసుకోండి ఆయిల్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఆయిల్ వేడెక్కిందో లేదో చిన్న పిండి ముద్దని కళాయిలో వేసుకోండి ఇలా చిటపటలాడుతున్నప్పుడు పిండి ముద్దని బయటికి తీసేసి మనం తయారు చేసిన పోకండల్ని కళాయిలో వేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పోకండలు అనేవి ఇలాగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా ఫ్రై అయితే లోపల కూడా చక్కగా ఉడుకుతాయి పోకండలు అనేవి లేదంటే లోపల ఉడకకుండా మెత్తగా ఉండిపోతుంది పిండి అనేది హై ఫ్లేమ్ లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే పోకండల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా రెడీ అయినవి ప్లేట్ లోకి తీసుకుండి పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో పోకండలు రెడీ అయ్యండి మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ కి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేదురుకుండా ఉండే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నేను పెడుతున్న వీడియోస్ ప్రతిసారి మీరు చూడొచ్చు థాంక్యూ ఫర్ వాచింగ్